హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అన్ని రకాల టోపీలు పెడుతున్నారు వాళ్ళు. మాట్లాడిన వాళ్ళు ఎన్ని రకాల టోపీలు పెట్టారు? వాళ్ళు ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట కదా. ముందు వాళ్ళు ఫాస్టర్కి శాలరీస్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాడు లేదా? ఈ ప్రభుత్వం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రెండు ప్రభుత్వాలకి మతపరమైనటువంటి అంశాలు పెద్ద తేడా ఏమి లేదు చంద్రబాబు నాయుడుకి, అట్లానే వీళ్ళకి, మాట్లాడే వాళ్ళకి, ఎవరికైనా సరే. వాళ్ళు భారతీయతలో ఉన్నటువంటి సెక్యులరిజం బహుశా ఏ వ్యవస్థలో లేదు, కానీ అయినా మతపరమైనటువంటి ఆలోచనలు. చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్స్కి రిజర్వేషన్స్ ఇస్తానన్నారు, ఇస్తానన్నారా లేదా? ఈ ప్రభుత్వం కూడా అంతే. ఈ రెండు ప్రభుత్వాలకి ఈ మతపరమైనటువంటి అంశాల్లో ఓటులు రాబట్టేటువంటి విషయాల్లో ఏ విధమైనటువంటి తేడా లేదు. నేను చాలా క్యారగాటికల్గా చెప్తున్నాను, బోత్ టీడీపీ అండ్ వైసీపీ మతపరమైనటువంటి అంశాల్లో, క్రిస్టియానిటీకి సంబంధించిన అంశాల్లో, ముస్లిమానిటీకి సంబంధించిన అంశాల్లో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్నే ఫాలో అవుతున్నారు. బోత్ ఆర్ ఈక్వల్, బోత్ ఆర్ ట్రావెల్ ఆన్ ది సేమ్ బోట్, దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ. ఇట్స్ ఎన్ క్లియర్ కట్ ఐడియా అబౌట్ ది బోత్ దీస్ పార్టీస్. గతంలో మాట్లాడేసి మరలా ఇప్పుడు కూడా మాట్లాడేసి వాళ్ళని అడగండి మీరు. గతంలో అవే మాట్లాడారు, గతంలో క్రిస్టియానిటీకి రిజర్వేషన్స్ ఇస్తానని చంద్రబాబు మాట్లాడాడు. ఇప్పుడు ఎందుకు మీరు మళ్ళీ ఇవి మాట్లాడుతున్నారని చంద్రబాబు నాయుడు గారిని అడగాలి మీరు, నాట్ సోమవీర్రాజుని. ఆవేళ మేము విమర్శించాం, ఈవేళ కూడా మేము విమర్శిస్తున్నాం. అది కాబట్టి రాజకీయాల్లో మతపరమైనటువంటి ఆలోచనలకు ఆధారంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని భారతీయ జనతా పార్టీ ఏ రాజకీయ పార్టీని స్పేర్ చేయదు. హిందూ అనేది మతం కానే కాదు, భారతీయత అనేది మతం కాదు. భారతీయత అనేది నిజంగా మతం అనుకుంటే చంద్రబాబు నాయుడు క్రైస్తవ మతం గురించి మాట్లాడడం, రాజశేఖర రెడ్డి గారు క్రైస్తవ మతంలో జాయిన్ అవ్వరు. ఎందుకంటే భారతీయులు ఏ మతాన్నన్నా ఆరాధించేటువంటి స్వభావం ఉన్నటువంటి ఒక సెక్యులర్ సైకాలజీ ఉన్నటువంటి వ్యవస్థ ఇది. ఒక మతంలోకి వెళ్ళకూడదనేటువంటి నిబంధన దీనిలో లేదు, హిందుత్వంలో లేదు. అందుకని హిందుత్వం మతం కాదు. మతం అంటే ఏంటి? మీరు అన్ని చూపిస్తారంటే చెప్తారు. మతం అంటే ఒకే గ్రంథం, ఒకే దేవుడు ఉన్నది మతం. బైబిల్, యేసు ప్రభు, అల్లా, ఖురాన్. భారతీయతకి మతం ఏమంత చెట్టు పూజిస్తారు, మీరు నచ్చితే మిమ్మల్ని కూడా దండం పెడతాను నేను. అందరిలో కూడా దేవుని చూసేటువంటి దైవత్వం, శతకోటి లింగాలు భారతీయతకి. చెట్టును పూజిస్తాం, నీరుని పూజిస్తాం, పామును పూజిస్తాం, శవాన్ని పూజిస్తాం. అందుకంటే భారతీయతలో అందరిలో కూడా సోషలిటిక్ ప్యాట్రన్ ఉన్నటువంటి వ్యవస్థ ఒక్క భారతీయతే, హిందుత్వమే. దీనికి మతం లేదు, మనకు ఒక గ్రంథం లేదు కదా. వీ హ్యావ్ నో వన్ జస్ట్ లైక్ బైబిల్, వీ హ్యావ్ నో జస్ట్ లైక్ ఖురాన్, వీ హ్యావ్ సో మెనీ వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, అనేక రకాలు ఉన్నటువంటి వ్యవస్థ ఇది. ఆ దృష్ట్యా ఇది మతం కాదు, ఈ మతాన్ని ఆధారం చేసుకుని మేము వెళ్ళేటువంటి పరిస్థితి కాదు. హిందుత్వం అనేది ఇట్ ఈన్ ఎ లైఫ్, ఇట్ ఈస్ జీవన విధానం. హిందుత్వం అనేది జీవన విధానం కాకపోతే క్రైస్తవులు పెళ్లి చేసుకునేటప్పుడు మంగళసూత్రం ఎందుకు కట్టుకుంటారు? మతం మార్చుకున్నా క్రైస్తవులు మంగళసూత్రాన్ని కడతారు. వై? ఇట్స్ అనే జీవన విధానం. జీవన విధానాన్ని మతం మార్చుకున్నంత మాత్రమే మర్చిపోలేరు. భారతీయత అనేది, హిందుత్వం అనేది ఇట్స్ నాట్ అనే రిలీజియన్, ఇట్స్ అనే జీవన విధానం. దాన్ని ఎస్ రిలీజియన్ రాజ్యాంగంలో ఉన్నప్పటికీ మన కాన్సెప్ట్ ఏంటి? ఎవరన్నా రిలీజియస్గా మారిపోయారు, భారతీయతలోంచి రిలీజియన్గా వేరే మతాన్ని స్వీకరించారు. స్వీకరించినప్పటికి కూడా, ఆ మతంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ జీవన విధానాన్ని మర్చిపోయే ప్రసక్తి లేదు. ఇది ఒక జీవన విధానం, భారతీయత అనేది ఒక జీవన విధానం. ఈ జీవన విధానాన్ని ఎప్పుడూ కూడా మనందరం, మీరందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు భారతీయులు, మీరందరూ భారతీయ జీవన విధానాన్ని, హిందుత్వానికి సంబంధించినటువంటి జీవన విధానాన్ని గొప్పగా ఆచరిస్తారు. మీరెవ్వరు కూడా, మనందరం కూడా అలా వెళితే చర్చి టెంపుల్ మోగితే ఈవెన్ యేసుప్రభు కూడా నమస్కారం పెట్టడానికి మనకి ఎవరికి కూడా అభ్యంతరం లేనటువంటి వ్యవస్థ మనది. కానీ అది పరమతాల్లో లేదు. ఆ చర్చికి వెళ్తే ఇంక వేరే చర్చికి, ఇంకో గుడికి వెళ్ళకూడదు అనేది ఉంటుంది. సో అది మతం, కానీ మన భారతీయతలో అది లేదు, మన హిందుత్వంలో అది లేదు. వీఆర్ ప్రౌడ్
మేము దీన్ని ఓటు బ్యాంక్ ఆధారితమైనటువంటి రాజకీయాలుగా మేము చూడడం లేదు. కానీ ఈవేళ ఓట్లు రాజకీయాలు దేని ద్వారా చూస్తున్నారు? కులాల ద్వారా చూస్తున్నారు. మాకే కులం ఉంది, మాకు భారతీయుడు హిందువుడు ఓటేయడు, ఎవరు ఓటేయడు కట్టు 1% వచ్చినాయి. మాకు హిందుత్వం అంటే కట్టలు కట్టు కుప్పలు కుప్పలు పడిపోవాలి కదా ఆంధ్రప్రదేశ్లో. కానీ రాజకీయాల్లో జరుగుతుంది కులాన్ని ఆధారమైనటువంటి రాజకీయాలు. మేము భారతీయతలో ఉన్నటువంటి సెక్యులరిజాన్ని బేస్ చేసుకున్నటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఏమండి, భారతీయ వ్యవస్థలో కులానికి ఉన్నటువంటి ప్రాధాన్యత కులానికి ఉంది, మనం కాదన్న దాన్ని ఆధారం చేసుకుని ఈవేళ రాజకీయాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిని అన్ని రాష్ట్రాల్లో మనం గమనిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమం ఉండాల్సిన అవసరం ఉందా లేదా సార్? ఈ ప్రభుత్వం తీసేస్తాను. ఈ ప్రభుత్వం తెలుగుని తీసేస్తాను, మన యొక్క భాషని తీసేస్తాను అనేటువంటి హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం మున్సిపాలిటీస్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రభుత్వం తదేకంగా 1వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం నేను ప్రవేశపెడతానని చెప్తుంది. ఈవేళ మన పిల్లలు 58% పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. 58% పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు ప్రైవేట్ స్కూల్స్లో. కానీ ప్రభుత్వం 42% ఉన్న దాంట్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు. తెలుగుకి ఎంతైతే ప్రాధాన్యత ఇవ్వాలో, ఇంగ్లీష్ వాళ్ళ యొక్క నైపుణ్యం దృష్టి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఈవేళ మనం ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్తాను, మన దగ్గర స్టాఫ్ ఉందా? మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? అసలు ఈ కాంట్రవర్సీ ఎందుకు? పేరెంట్స్ ఏ భాషను కోరుకుంటారు? మనందరం అడగడం ఎందుకండి? పేరెంట్స్ ఏ భాషను కోరుకుంటాడు? వాళ్ళ పిల్లల్ని పేరెంట్కి ఆప్షన్ ఇచ్చేయండి. నా సింపుల్ సలహా ఏంటంటే, పేరెంట్స్ ఏ భాషను కోరుకుంటారు? దీన్ని కాంట్రవర్షియల్ చేసే కానీ ఆప్షన్ పేరెంట్స్కి ఇవ్వండి. ఇది నా యొక్క అభిప్రాయం. బీజేపీ వాళ్ళు అడగండి వాడిని, నన్ను ఎందుకు కాంట్రవర్షియల్లో లాగుతారు? మా అధ్యక్షులే, నేను కాదన్నాను, మా అధ్యక్షుడు కాదంటాను. ఇంగ్లీష్ అనేటువంటి ఒక విషయాన్ని చెప్పినంత మాత్రం కన్నా గారిని అధ్యక్షుడిని కాదని నేను ఎందుకు అంటాను? ఏమండి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనేటప్పుడు ఎవరు ఎక్కడ కప్పల్లో తక్కిళ్ళో తూగినట్లుగా తూగుతారు. మాతో టచ్లో ఉంటారు అనేది, బీజేపీ బాగా స్ట్రాంగ్ అయింది అనుకోండి, తప్పకుండా ఆ స్థితి వస్తుంది ఏ పార్టీకి అయినా. ఏమండి, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి వచ్చేటప్పుడు ఆ విధమైనటువంటి ఆలోచన మేము చేస్తున్న పరిస్థితులు ఉన్నప్పుడు మేము ఆ విధంగానే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎవరైనా మాతో టచ్లో ఉంటారు. అందరూ అన్ని పార్టీలో ఉన్నారు, మా పార్టీలు రాకూడదని మీ స్థిర అభిప్రాయం. ఏమండి, మీరు వైసీపీలో ఉన్నా మీరు హ్యాపీ, తెలుగుదేశంలో చేర్చుకుని మంత్రులు వైసీపీ వాళ్ళని తెలుగుదేశంలో చేర్చుకుని మంత్రులు ఇచ్చేసినా యు ఆర్ హ్యాపీ. కానీ బీజేపీలోకి వస్తే అంటరాని పార్టీలోకి రాకూడదు అనేది మీ యొక్క కోరిక. మీకు ప్రిన్సిపుల్స్ అండి, మీకు 1% ఓట్లు వస్తాయి కాబట్టి మీ పార్టీలు ఎవరైనా చేర్చుకోకండి, మీరు ఇలాగే ఉండండి అని మీరు దయచేసి అనుకోకండి. మేము కూడా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం, ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని మేము కోరుకుంటున్నాం, ఈ రాష్ట్రాన్ని ఒక దిశను మార్చాలని కోరుకుంటున్నాం. కాబట్టి బలమైనటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటాం. అధికారం కోసం అందరూ వదిలేశారు, ఇప్పుడు కూడా ఖాళీగా 151 ఉంది, ఇంకా చేర్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి, చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా ఉన్నప్పుడు కూడా వైసీపీ వాళ్ళు మంత్రులు తీసుకొచ్చి చేర్పించారు, ఒక్కళ్ళు అడగలేదు. చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎవ్వరూ అడగలేదు. కానీ మీరు నిజాయితీగా ఉండండి సార్, మీరు నిజాయితీగా ఉండండి సార్, మీరు నిజాయితీగా ఉండండి సార్, ఆ 1%కే మీరు శాశ్వతంగా ఉండిపోండి సార్ అంటే కాదు, మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మేము మంచి ఆలోచన ముందుకెళ్తున్నాం, మమ్మల్ని కూడా మీరు దయచేసి సమర్థించండి అని కోరుకుంటున్నాం.